ఒరే సత్యరాజులు హాయ్ ఓహి మీ అమ్మ గడుపుకోడా దేశంలో మరే పేరు లేనట్టు మీ అమ్మ మీ ముగ్గురికి ఒకే పేరు పెట్టడం కాదు కానీ మా బాబు మాకు ఈ పేర్లు ఉచ్చునే పెట్టలేదండి మా బాబు పేరు ఇదే మా తాత పేరు ఇదే మా ముత్తాత పేరు ఇదే అంటే ఈ నట్టులు వ్యవహారం మీతోనే కాదు మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తుందన్నమాట మా అన్నల ముగ్గురు పంచపాండవులాగా కలిసిమెలిసి ఉండాలని ఈ పేర్లు పెట్టాడండి మా అయ్య పంచపాండవులంటే ముగ్గురు కాదే ఎర్రిమొహం ఐదుగురు రేపు నీ ముగ్గురికి కూడా అదే పేరు పెట్టుకుంటే దాని ముగ్గురికి ఈ పేరు ఎలా వస్తుందండి మా పచ్చికందుది మహారాణి జాతకం అండి అది ఎప్పటికైనా మహారాణి అయిపోద్ది అది మహారాణి అయిపోతుంది మీరు కళ్ళు తాగుతూ ఊరేదు కాని ఒరే మీ బావ బసవరాజు లేడు వాడు వస్తే మా బావ ఎప్పుడొస్తాడండి సరే వస్తాడు నేను కోడి పిల్లని గద్దె చూపేటట్టు ఎత్తుపోతాడు చిచ్చి నేనన్నది మిమ్మల్ని కాదండి మా బావనండి అడిగితే కాళ్ళు ఇరిచేస్తానండి మళ్ళీ పీకేస్తాం ఆడు ఒక్కడు మేము ముగ్గురం బాగుందిరా ఇలాగే గెంతుతూ ఉండండి అవతల దొరగారు వచ్చారు మళ్ళీ రమ్మంటున్నారు ఏ దొరగారేమిట్రా మన ఆనంద్ బాబు గారు అయ్యో బాబు ఇచ్చేటప్పటికి మీరు దుకాణం పెట్టేశారు బాబు మా దుకాణం సంగతి దొరగారికి చెప్పకండి తొందరగా నోర్లు కడుక్కొని తగలరండి దొరగారు ముందు మీరు క్షమించానంటే గాని మీ పాదాలు ఒక్కేయండి ముందు లేవండిరా మీరేం తప్పు చేశారా మరేం లేదు రా పనిచేసే ప్రతి ఓడు కళ్ళు గింజో తాగాలని మా అయ్యి చెప్పి ఓడండి అందుకని మేము పొద్దున్న పూట కళ్ళు తాగి మధ్యాహ్నం పూట గంజి తాగుతున్నామండి ఈ రోజు తాము రొత్తున్నారని తెలియక కళ్ళు తాగేసినాను ద్వారా అంటే మీరు ఇప్పుడు కళ్ళు తాగొచ్చారన్నమాట సరే ఇవాళ క్షమిస్తున్నాను రేపటి నుంచి మందు తాగాలంటే మిమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తాం మీ లచ్చితల్లి కదరా కాదండి ఇది మా పసికందండి ఇంతలో ఎంత ఎదిగిపోయింది ఈసారి ఎన్నాళ్ళుంటారు దొరగారు జీవితాంతం ఇక్కడే ఉంటాను కూర్చోను అమ్మగారు ఎప్పుడు వస్తారండి అమ్మగారు లేదు ఇక్కడ రారు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి మీ పని చూసుకోండి వెళ్ళండి అమ్మగారు లేరు ఇంక రారు అమ్మగారు లేరు ఇక రారు అమ్మగారు లేరు ఇక రారు నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది మన పసికందుని తీసుకెళ్లి దొరగారికి ఇచ్చి పెళ్లి చేస్తే దొరగారు భార్య లేరు ఇంక రారు లక్ష్మించి పెళ్లి చేసేస్తే మనం దొరగారి బామ్మద్దు నా అసలు విడియా అది కాదు దీన్నిచ్చి పెళ్లి చేసేస్తే బతికినంత కాలం మనం దొరగారి కాళ్ళ దగ్గరే పడి ఉండొచ్చు మన తోట పనులు కూడా మనకే ఖాయంగా ఉండిపోతాయి అన్నా 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 మరి బసవరాజ్ బావు మనం పనిచేసుకోవడానికి ఆడికాడ తోట ఉందా మాగాని భూమి ఉందా తాగడానికి కళ్ళు ఉందా నేను ఎలా మారాణం చేయాలో మాకు బాగా తెలుసు నేను చెప్పినట్టు నడుచుకో అంటే అంటే ఎందుకు వచ్చావు ఇప్పుడు డాన్సింగ్ ఆడడానికండి నీకేమైనా పిచ్చి పట్టిందా అర్ధరాత్రి గంతులు వస్తున్నావు అసలు మీ అన్నయ్యలందరూ ఎక్కడ ఉన్నారు వాళ్ళు నన్ను పంపించారు దారా వాళ్ళే నిన్ను పంపించారా
ఎందుకు పంపించారు? నాకు వచ్చిన డాన్సింగ్ అంతా మీకు చూపెట్టమన్నారు దరా. ఆ తర్వాత ఉండనా ఎల్లిరానా అని అడగమన్నారు దరా. ఉండమంటే అక్కడే ఉండిపో, పొమ్మంటే గొల్లుమని ఏడ్చేయమన్నారు దరా. చూడు, నీకు ఒంటి మీదకి ఓని వచ్చింది కానీ బుర్రలోకి బుద్ధి రాలేదు. ఉండు, రేపు వాళ్ళని పిలిచి. వాళ్ళు ఇక్కడే ఉన్నారు దరా. ఏరి ఏమిట్రా ఈ వెదవ డప్పులు? మీరును అవ్వండి. పగలంతా తమరు పుత్తకాలు చదివి చదివి ఊరికే చికాకెత్తిపోయి ఉంటారు కదండి. అంచేత రాత్రిపూట తమకి కాళ్ళు లాగినా కళ్ళు పీకినా మా సెల్లం చేత సేవలు చేయించుకోవచ్చు కదా అని. వేసినట్టే ఉంది మీ స్వామిభక్తి. పెళ్లిగా ఆడపిల్ల చేత నాకు సేవలు చేయించా తప్పు కదా. పెళ్లి అయిపోయిన ఆడదాంచే చేయిద్దామంటే మాకు ఇంకా పెళ్లిళ్ళు అవ్వలేదండి. మీరంతా ఫూల్స్ రా, ఫూల్స్. ఆయలేదు గీలేదు. మళ్ళీ ఇలాంటి స్వామిభక్తి ప్రదర్శించారంటే సహించేది లేదు. పోనీ నిన్ను ఏంటండి మూర్తి గారు, ఇవిడి గారు ఊర్లో జనాలందరినీ కరిచేయాలనా? ఎంత చెప్పినా రోజు ఊరి మీద కొక్కేస్తున్నారు. పొరపాటు జరిగిపోయింది భీమరాజు. ఏం పొరపాటు అండి? ఊర్లో జనమంతా ఇవన్నీ పోలీసులకు అప్పచెప్పేస్తా అంటుంటే నేను విడిపించి తీసుకొచ్చాక తల ప్రాణం తాకొస్తుంది. సర్లే వెళ్ళు, నువ్వు రాతల్లి. అమ్మా ఎందుకమ్మా నలుగురు నోళ్ళలో పడి అల్లరిపాలైపోతావు? అమ్మగారు నా మామూలు. నెలాఖరికి ఇస్తారు గానీ మధ్యలో ఎవరయ్యా? అలాగే అమ్మగారు, నెలాఖరికి వస్తా. రా ఏమే, నువ్వు మనిషివా రాక్షసివా? అభం శుభం తెలియని ఆడపిల్ల మతిలాకి జరుగుతూ ఉంటే ఓ బజార్ మనిషి కొట్టిస్తావా? నువ్వు ఆడదానివేనా? ఆడదాన్ని గనక నేను నోరెత్తలేక మీ చెల్లెలి పిచ్చిని మీ అర్థం లేని పనులని భరిస్తున్నానండి. ఈ పిచ్చిదాన్ని లొంగదీయడానికి బజార్ మనుషులు కాక బంగ్లా మనుషులు వస్తారా? సార్, సార్ నమస్కారం సార్. ఎవరు బాబు? నేను డాక్టర్ ఆనంద్. ఈ పక్కనే మా ఎస్టేట్ లో ఉంటున్నాను. నేను ఒక మనస్తత్వ శాస్త్రజ్ఞుడిని. ఇలాంటి మెంటల్ పేషెంట్స్ విషయంలో రీసెర్చ్ చేస్తున్నాను. ఇప్పటికే చాలా మంది డాక్టర్లు ప్రయత్నించారు, పెదవి విరిచారు, వేలకు వేలు ఖర్చయింది. మమ్మల్ని ఇలా ఉండనివ్వండి బాబు. మీరు నిరాశకు అలవాటైపోయి మీ చెల్లాయిని బాగు చేయించాలనే బాధ్యత కూడా మర్చిపోతున్నారు. నన్ను ఒకసారి ప్రయత్నించనివ్వండి, రేపు మీ చెల్లాయి బాగుపడితే మీరే కదా సంతోషించేది. అంతగా అడుగుతుంటే మంకు పట్టు పడతారే, పైగా డబ్బు కూడా అవుతుంటున్నారుగా. పదండి అలా కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు మా అక్కని చంపావు కదరా? అది నా తోడబుట్టిన చెల్లెలైనా, తోడు నీడ తల్లి తండ్రి అన్ని నేనే అయిపించాను. తనకు అక్కయ్య ఉండేది. అక్కయ్య? అవును బాబు, మా విజయ్ కంట పెద్దది వీణ. ఓ టూరిస్ట్ కంపెనీలో టైపిస్ట్ గా చేరింది. వీధిలోకి వచ్చిన ఆడపిల్లకి ఆకాశం అందంగా కనిపిస్తుంది, ఆనందం కొంగు బంగారం అనిపిస్తుంది. ఆ మేనేజర్ కొడుకు శేఖర్తో దానికి పరిచయం అయింది. అలా ఓ మూడు నెలలు గడిచిన తర్వాత ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం బాబు అని శేఖర్ని అడిగాను.
మీ ప్రయత్నాలు మీరు కానివ్వండి, 10 రోజుల్లో వస్తానన్నాడు. అలా వెళ్ళినవాడు అంటే అతనికి ఏదన్నా ప్రమాదం లాంటిది? అతనికేం ప్రమాదం జరగలేదు బాబు. జరిగిన ప్రమాదం వల్ల మా వీణకు జరిగింది. తల్లి తండ్రి లేని బిడ్డ తండ్రి లేని బిడ్డకు తల్లి కాబోతోందని తెలుసుకుని కుమిలిపోయింది. ఒక పక్క ఊళ్ళో వాళ్ళ ఎత్తి పొడుకులు, మరో పక్క నా భార్య సాధింపులు, ఏ ఆడ తట్టుకోగలదు బాబు. అక్క ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? శేఖర్ని కలుసుకోవటానికి. ఇంకా శేఖర్ మర్చిపోలేదా? అయింది చాలదా? నువ్వు వెళ్ళి వాచ్మెన్ ఎక్కడున్నాడో చూసిరా. ఎందుకు వెళ్ళమంటుంటే? మా అక్కయ్యను చంపింది మీరే అంటూ వాళ్ళ మీద కలియబడుతుంది, రాళ్ళు విసురుతుంది. ఎంత బాగుపడాలనే ఆశ ఉన్నా ఎదిగిన పిల్లల్ని మరొకరితో పంపడం సాధ్యమే పనేనా బాబు? వద్దులే బాబు, వద్దు. సార్, మీ చెల్లాయిని మనస్ఫూర్తిగా బాగు చేయాలి అనే తపన ఉన్న ఒక డాక్టర్ గా అడుగుతున్నాను. దయచేసి నాతో పంపించడానికి ఒప్పుకోండి. ఎందుకంటే కొత్త వాతావరణం, కొత్త మనుషులను చూస్తే విజయ్ కొత్త మనశ్శాంతి కలుగుతుందని నా ఆశ. అంతేకాదు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి విజయం చూసుకోవచ్చు. దయచేసి కదలకండి. ఆయన అంతగా అడుగుతుంటే మీరెందుకండి సందేహించడం? వైద్యో నారాయణో హరి అన్నారు. రోగంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్యుడు దేవుళ్ళు లాంటి వాడు అంటారు. ఆ విశ్వాసంతోనే నా చెల్లెల్ని మీ చేతుల్లో పెడుతున్నాను డాక్టర్ గారు. చాలా థ్యాంక్స్ మూర్తి గారు. మీ చెల్లెల్ని ఇవాళ తీసుకెళ్తాను. ఇవాళ కాదు, రేపు వచ్చి తీసుకెళ్తాను. అలాగే తీసుకెళ్ళండి. థ్యాంక్స్.